కొట్టాలంట కావాలి మగతనం ఈ రోజు నా టాపిక్ దొంగతనం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు దొంగలే ఈవిడ ఒక ఛానల్ ప్లాంట్ లో దా 10 ఛానల్ లో కలిపడి రెండు రాష్ట్రాలను మొగాళ్ళ మనసుల మొత్తం దోచేసింది ఆసియా మనసు దోచిన నోకరాజు దొంగ కాదా వర్ష మనసు దోచిన वर्ष मन दोचन एम दंग कदा दी कामडी दुंगतन चुता डायरेक्ट दंगल कदा वाल दंगतन मन चेट चूसा मन दंगल कदा का सैटो अमायक एवरू अंटे पंच प्रसाद अब पंचु प्रसाद अमायकड़े मन अंदर उन्न दोचाल चुता आये उन्नाईक ఒరిజినల్ దొంగలకి మన అసలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఎందుకు అదే ఎందుకు నేను చెప్తా ఇప్పుడు మామూలుగా ఈ దునియా నడుస్తుంది దొంగల వల్ల అసలు పోలీస్ జాబ్ ఎందుకు వచ్చింది దొంగలు ఉండటం వల్ల వచ్చింది సెక్యూరిటీ గార్డుకి జాబ్ ఎందుకు వచ్చింది దొంగలు ఉండటం వల్ల వచ్చింది ఇంట్లో సీసీ కెమెరాలు ఎందుకు దొంగలు ఉండటం వల్ల ఒక్క దొంగల వల్ల ఇన్ని ఫ్యామిలీలు బతుకుతున్నాయి మామూలుగా దొంగలు చాలా వెల్ ఎడ్యుకేటెడ్ ఎందుకంటే మనం ఏదైనా ఒక కాలేజీలో చదివితే ఒక డిగ్రీ ఇస్తారు అదే దొంగలు దొంగతనం చేసి పోలీసులకు దొరికితే థర్డ్ డిగ్రీ ఇస్తారు దొంగలు మనలాగా లేజీ కాదు చాలా క్రేజీ మనందరం షాపులు ఓపెన్ చేశాక షాపింగ్ చేస్తాం లేజీగా అదే వాళ్ళు షాపులు ఓపెన్ చేయక ముందే షాపింగ్ చేస్తారు చాలా క్రేజీగా ఒక చిన్న నవ్వు నవ్వి నలుగురు అబ్బాయిలు ఎంత దిప్పుకున్న ఈ అమ్మాయిలంత పొగరగా ఫీల్ అవుతుంటే ఒక దొంగతనం చేసి ఊరంతా జనాలు ఎంత దిప్పుకుని వీళ్ళంత ఫీల్ అవ్వాలి లాజికుంది తమ్ముడు ఒక దొంగ దొంగతనం చేసి ఉరుగుతుంటే వాళ్ళు మీరు కండింగ్నెస్ చూస్తారు కానీ వాళ్ళు ఉన్న రన్నింగ్ ని ఎవరో చూడరు ఒక్కసారి ఆ దొంగకి రన్నింగ్ లో ట్రైనింగ్ ఇప్పించి ఒలింపిక్ గాని పంపిస్తే ఖచ్చితంగా గోల్డ్ మెడల్ తెస్తాడు ఒకవేళ అలా తేలేదే అనుకోండి దొంగతనం చేసింది తెచ్చుకొని వస్తాడు ఒకానొక టైంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బతకడానికి కారణం దొంగలే ఎందుకంటే యమ దొంగ గజ దొంగ టక్కర్ దొంగ ఇన్ని దొంగలు ఉన్నాయి ఇండస్ట్రీని బతికించిన దేవుళ్ళు దొంగలంటే ఇప్పటిదాకా మా క్యాష్ నన్నారు మా కలర్ నన్నారు మా పొట్ట నన్నారు అని మనోభావాలు దెబ్బతిన్నోళ్ళు ఉన్నారే గాని మా దొంగలు అన్నారని ఒక్క దొంగని రోడ్ ఎక్కిందా ఒక గజ దొంగ అప్పుడే ట్రైనింగ్ అవుతున్న దొంగత ఏమండో తెలుసా ఏ లూజ్ మోషన్స్ కెనాట్ కమ్ స్లో మోషన్ అండు అంటే లూజ్ మోషన్స్ ఎప్పుడు స్లో మోషన్ లో రావు నీ కంపారిజన్స్ ల మన్నువడా దొంగతనం చేయాలి అనుకోవటం ఒక అమ్మాయికి లేనేసినంత సింపుల్ అదే దొంగతనం చేయటం ఆ అమ్మాయిని ఏరేవాడికి పడకుండా కాపాడుకున్నంత కష్టం మామూలుగా ఇంట్లో మనోళ్ళు ఏం చేస్తారు డబ్బులు ఎలా సంపాదించాలి అని చెప్తారు వాళ్ళే అంత గొప్పోళ్ళు అయితే ఆ డబ్బులు ఎంత జాగ్రత్తగా పెట్టుకోవాలి చెప్పి ఈ దొంగలు ఎంత గొప్పోళ్ళు అసలు దొంగలంటే ఎవరో తెలుసా డి ఫర్ దొంగలం మేము ఓ ఫర్ ఉన్నంత వరకు ఎన్ ఫర్ నగలు జి ఫర్ గోల్డ్ ఏ ఫర్ ఆస్తులు జాగ్రత్తగా పెట్టుకోండి అని హెచ్చరించే వాళ్ళు దొంగలంటే కానీ అదేలికి పాపం వాళ్ళు దొరికితే మనం కొడతను ఇలా ఉంటది దొంగలతోటి దొంగల సంఘం నుంచి నేను నీకు చేస్తున్నాను సలాం సలాం ఇదేంటి నువ్వు హగ్ ఎక్స్పెక్ట్ చేసినావా నుక్రాజు ఆగా ఆపుకుంటున్నాడు ఆగమ్మా ఎంత సేపు ఆపుకోవాలి ఓకే నుక్రాజు వాట్ హ్యాపెన్ ఏం లేదు వాడు కంటెంట్ బానే ఉంది బాగా చేశాడు కానీ వీళ్ళిద్దరు తాడుతారు అవును నన్ను ఇలా పిలిచి నిజంగా వీడియో కాల్ మాట్లాడాడా దేవుడు అక్కడ వరకు ఓకే రా బామ్మర్ది
అక్క చూడు నువ్వు మగోని చేసుకున్నా నేను బాధపడను అలాంటోని చేసుకో టాపిక్ అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వస్తుందిరా వాళ్ళ ప్రాబ్లం ఏంటి అడుగు నూకరాజ్ గారు విడగొడతాననేది ఎందుకో నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది ఎమ్మాన్యుయల్ గారు చెప్పిన తర్వాత అతను ఆడమనిషి అన్నారు కదా ఇతను సెట్ చేసుకుందామని సిక్స్ ప్యాక్స్ ఉన్నాయి చూసి కన్నేశాను అమ్మా ఏమనుకున్నావు జుట్టే ఇంత బాగా లేపారంటే సలీం మీద కల్లేశావు నువ్వు అనర్కలివా నేను అన్నయ్య అంటాను నేను పేషెంట్ని నా మీద కూడా నువ్వు వేసావు కదా కన్ను నిజంగా ఇందాక రూమ్ లో పడుకున్నప్పుడు కాలేశాడంట ఆ దా నాకు ఎప్పుడు ఎప్పటి నుంచి మేము మనసు ఉరికాడంట బయటికి మీరు పారిపోకండి ఇల్లు పారిపోవాలంట రామరావు సీరియస్ గా చెప్తాను నేను దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నా వాసన గజ్జి అలాంటి అన్న అనిపిస్తుందా నీకు నిన్ను ఏడిపించడం కోసమేరా ఇవన్నీ అంతే కదా ప్రేమైతే ఉంది కదా ఓడిని ఏడిపి కొద్దిసేపు ఏడురా ఏడురా కాజా కంటెంట్ ఎట్లా అనిపించింది చెప్పు కాజా అసలు నువ్వు దొంగవరా నువ్వు ఆడియన్స్ మనసు దోచుకున్నావరా